హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పోహా కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పోహా కట్లెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బాయిల్డ్ పొటాటో పెద్దది 1, ఇలా తురిమి పెట్టుకోవాలి. ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. పోహా కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకులలో వాటర్ పోసి ఈ విధంగా కడిగి వాటర్ని వంపేయాలి. ఇప్పుడు అటుకులను 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అటుకులను మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కలపడానికి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక అందులో బంగాళదుంప, ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర పుదీనా వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బాల్ షేప్లో చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్నాక్స్ని మనకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కట్లెట్స్ను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పోహా కట్లెట్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.